హాయ్ హలో, వెల్కమ్. రంగమార్తాండ రాబోతున్న సంచలనం అనే అనిపిస్తుంది, ఎందుకంటే చిరంజీవి నోటి నుంచి జాలువారినటువంటి ఒక పదాలకి నిజంగానే చిరంజీవే నిజంగా నటిస్తున్నట్టు కాదు, డైలాగ్ చెప్తున్నట్టు కాదు, తను జీవిస్తున్నట్టుగానే అనిపించింది. అయితే ఈ రంగమార్తాండ మీద చిరంజీవి గారు చేసినటువంటి ఒక వీడియో గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, రంగమార్తాండ సంబంధించి, కృష్ణవంశీ గారి సినిమాకి సంబంధించి చిరంజీవి గారు ఇచ్చిన లైన్ కానీ ఆ వాయిస్ కానీ దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఈ సినిమా రంగమార్తాండ నటన కళాకారుల గురించి, రంగస్థల కళాకారుల నేపథ్యంలో తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత కృష్ణవంశీ గారు మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. దీంట్లో ప్రకాష్ రాజు గారు, రమ్యకృష్ణ, ఇట్ల బ్రహ్మానంద గారు, ఈ తారాగణంతో తీసిన సినిమా. మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులే కాకుండా, అంటే ఒక మరి అవార్డు ఓరియంటెడ్ సినిమానా లేకపోతే ఏంటి అనేది తెలియదు. కానీ దీనికి అడగగానే చిరంజీవి గారు వాయిస్ ఇచ్చి, మరి ఆయన కూడా అంతే కదా స్వయం కృషితో ఎదిగారు. ఇప్పుడు నేను ఒక నటుడిని అని నటుడికి సంబంధించిన ఒక నేపథ్యాన్ని చెప్పడం, ఎందుకంటే నవరసాలను ఎట్లా ఒలికించడంలో ఏంటి, అది ఆ సబ్జెక్టు రాయడం, స్క్రిప్ట్ రాయటం మాత్రం చాలా బాగుంది. దాన్ని చిరంజీవి వాయిస్ చేరడం అనేది ఇంకనుసొంపుగా మారిపోయింది. అది ఏమనిపించిందంటే, వింటే నేను గతంలో ఒక ఆర్టికల్ రాశాను ఈ సినిమా తారల మీద, నటీనటుల మీద, హీరోయిన్ల మీద రాశా. వాళ్ళు పరభాష నుంచి వస్తున్నారు కదా హీరోయిన్లు. ఆ టైంలో నేను రాశాను, నేను ఒక మహానటిని, మాటలు నావి కావు, పాటలు నావి కావు, ఈ వేసుకున్న మొహం తీస్తే నా మొహం బయట తెలియదు అనే ఒక చిన్న ఉపోద్ఘాతంలాగా చిన్నగా రాశాను నేను. అంటే ఒక మహానటి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ పాటలో, సినిమాలో పాటలు ఆవిడ కావు, ఆవిడ మాటలు కూడా వేరే ఆర్టిస్టులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, భాష కూడా రాదు ఆవిడకి. అయినా నేను మహానటిని అనే యాంగిల్లో నేను పెట్టానమాట, నాకు అది గుర్తొస్తుంది ఇది చదివితే. ఇలాగే దాసరి నారాయణ గారు శివరంజని సినిమాలోనూ అదే సినిమా డైలాగ్ కూడా ఇలాగే, ఆ నటికి సంబంధించిన డైలాగ్ ఎట్లాంటిది ఒకటి ఉంది. ఇది చూస్తే ఇంకా దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసినట్టే అనిపించింది నాకు. అది కళాకారుల గురించి అసలు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ పదాలు కానీ, నా వరవడి కానీ చాలా అద్భుతంగా ఉంది. అదిగాక చిరంజీవి గారు వాయిస్ అనేది చాలా యాప్ట్గా సెలెక్ట్ చేసుకున్నట్టు అనిపించింది, ఎందుకంటే ఆయన చెప్తుంటే నిజంగానే కళాకారుల గురించి, నిజంగానే వాళ్ళు మనకి డెమి గాడ్స్ అని కూడా అంటుంటారు, ఎందుకంటే ఒక దేవుడి తర్వాత దేవుడు అంతగా అభిమానిస్తుంటారు వాళ్ళని. సో ఇంతటి అభిమానం కూడా నిజంగానే వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళు చేస్తున్నందుకు జనానికి వచ్చేది కూడా ఏమీ లేదు, అయినా సరే దేవుళ్ళలాగా మమ్మల్ని మీరు చూస్తుంటారు, సో మేము నిజంగానే ఒక అభూత కల్పన అన్నట్టుగా చెప్తుంటారు. దాన్ని ఆ లైన్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పాత్రలకు పరకాయ ప్రవేశం చేయడమే కదా నటుడు అంటే, పాత్రలకు పరకాయ ప్రవేశం చేయడమే. ఆయనకంటూ ఏమీ లేదు, అక్కడ చిరంజీవి కాదు, అక్కడ ఆ పాత్రే కనిపిస్తుంది మనకి. చిరంజీవి గారు కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో కూడా మొగల్తూరులో వెళితే నాకు చెప్పారు, ఆయన స్కూల్లో హై స్కూల్ చదువుకునేటప్పుడే పరధ్యానం పరందామయ్య అనే నాటకం వేశారట. అదే నాటకం తర్వాత అక్కడ ఢిల్లీలో కూడా వేశారట. ఆ పరధ్యానం పరందామయ్యకి సంబంధించి అక్కడ ఎవరెవరు ఏ పాత్ర వేశారు, ఈయన ఫ్రెండ్స్ పండరి అని ఉంటారు డాక్టర్ గారు, ఆ పండరి తర్వాత పండరి రాశారు అనుకుంటారు ఈ నాటకని. తర్వాత రాజా, ఆయన పేరు రాజా అంటారు మొగల్దూరు, ఆయన చిరంజీవి గారి ఫ్రెండ్, ఆయన పాత్ర వేశారు. ఇట్లా కొంతమందితో ఫ్రెండ్స్తోనే చిరంజీవి గారు వేశారు. అక్కడి నుంచి ఆయనకి, ఆయనలో నటుడు కూడా స్టార్ట్ అయ్యాడు. నాకు చెప్పాలంటే నాలో నటుడు ఉన్నాడనే విషయాన్ని ఆయనకి తెలిసింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ వాయిస్ ఇచ్చిన తర్వాత కూడా ఆ చిరంజీవి గారి విజువల్స్ అన్నీ, ఆ సినిమాల విజువల్స్ అన్నీ పెట్టారు. నవరసాల పలికించడం వల్ల మరి అన్ని తలకాయలు ఉండాలన్నట్టుగానే చెప్పుకొచ్చారు. ఇంద్రదశలు ఏడు రంగులు ఉంటే దానికి ఇంకో రెండు రంగులు జోడిస్తే కానీ ఈ 9 నవరసాలు అనేవి పలకవన్నట్టుగా ఆ స్క్రిప్టు చాలా అద్భుతంగా ఉంది. అయితే ఆయన చెప్పే దాంట్లో లాస్ట్లో వచ్చినప్పుడు మనకి ఆయన అంటుంటాడు అనమాట, ఏంటంటే నేను చప్పట్లని బోన్ చేస్తాను, మీ అభిమానాన్ని శ్వాసగా తీసుకుంటానని. అది నిజంగానే ఒక ఉన్నటువంటి ఒక పొజిషన్లో అదే జరుగుతుంది. కళాకారులకి ఎప్పుడు అంతే, కళాకారులకి చప్పట్లే వాళ్ళ ఆహారం, అందుకనే చప్పట్లు కొట్టాలి. క్లాప్స్ కొట్టకుండా మనకి నాటకం చూసినప్పుడు కూడా అద్భుతంగా పండించినప్పుడు అప్పుడు కొడితే ఆ కళాకారుడికి ఒక విధమైన ధైర్యం వస్తుంది, నేను మెప్పించాను అనే ఒక నమ్మకం కలుగుతుంది. అలాగే అవార్డులు కూడా అలాంటి చప్పట్లు లాంటివే. ఇప్పుడు ఇచ్చే అవార్డులు కూడా కళాకారులకు ఎప్పుడైనా సరే, అవార్డులు ఏవైనా సరే చప్పట్లు లాంటివే, ఒక ప్రశంసలు అన్నమాట అవి. అప్పుడు ఆ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ నటుడికి. దీనికి ఇంతకుముందు చూసుకుంటే మనకి రామ్ చరణ్కి భయంకరమైన హిట్ ఇచ్చింది రంగస్థలం, ఇప్పుడు రంగమార్తాండ, ఎక్కడో కనెక్షన్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. అంతేగా,
రంగస్థలం అనే పదానికి ఇంకొక పర్యాయ పదమే రంగమార్తాండ. చిరంజీవి గారితో నిజంగా కృష్ణవంశీ గారు సినిమా ఉంటే బాగుండేది, కానీ రామ్ చరణ్తో గోవిందుడు అందరి వాడేలే సినిమా చేశారు కాబట్టి మొత్తానికి మెగా ఫ్యామిలీతో ఆ కనెక్షన్స్ అయితే ఉన్నాయి కృష్ణవంశీ గారికి. కృష్ణవంశీ గారు అడగగానే మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరు అడిగినా ఆ వాయిస్ వారు ఏమన్నా కానీ ఆయన వెళ్ళి ఇస్తారు. చిరంజీవి గారిలో ఉంది, అటు అమితాబ్ బచ్చన్లో కూడా ఉంది బాలీవుడ్లో. మరి అడగగానే ఒప్పుకోవడం అనేది ఆయన బిజీగా ఉంటూ కూడా చేయటం అనేది గొప్ప విషయం. యాక్చువల్గా మన లైఫ్లో చూసుకుంటే ఈ పరుగు పందాల్లో ఉన్నటువంటి ఒక ఈ రకమైనటువంటి ఒక లైఫ్ టైంలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేదానికి ఒక పెద్ద ప్రాధాన్యత అయితే ఉంది. సార్ నిజంగానే మనకి ఇంత బిజీ షెడ్యూల్లో సినిమాకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఇంత నటులకు ఇంతగా మనం వాళ్ళకు ఒక టైం కేటాయిస్తున్నాం అంటే అది కరెక్ట్ అయినటువంటి ఒక పద్ధతి అంటారా? కరెక్ట్ అండి. ఇప్పుడు ఇతర వృత్తులు వేరు, సినిమా వేరండి. సినిమా అనేది నటన అనేది ముఖ్యంగా అది ఎన్నో రకాల పాత్రలు ఈ భూ ప్రపంచం మీద ఉన్న పాత్రలన్నీ పోషించాల్సి వస్తుంది నటుడు అనేవాడు. పరిధి పెద్దది. లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, అక్కడి వరకే మీ పరిమితం అవుతుంది, మీ పాత్ర పరిమితం అవుతుంది. కానీ ఇక్కడ నటుడి విషయం అలా కాదు. అందుకనే ఈ నటన అనేది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. మనం ఏదో ఏముందిలే ఈజీగా చేసేస్తారని కొంతమంది పెద్ద వీరు చేస్తారు, కానీ అది కాదు. ఇది చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఒక నటుడు మరి అన్ని హావభావాలను ఒకే మనిషి పలికించాలంటే అంత అతను ఎంత స్ట్రెయిన్ అవుతాడు. ఇప్పుడు ఏడుపు సన్నివేశం నటించాలి, అంత ఫీల్ అవ్వాలి, కళ్ళ నీళ్ళు రావాలి. ఇది చేయాలంటే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. బిగ్ బాస్ టాస్క్ లాంటిది కాదు ఇది. ఇది పాత్రలు జీవించాలి, ఇది పరకాయ ప్రవేశం చేయాలి. అందువల్ల ఇది ఛాలెంజింగ్ అంశం. ఇది ఆ నటనకు సంబంధించి ఒక నటుడికి సంబంధించిన ఈ ప్రసవ వేదన ఏదైతే ఉందో దాన్ని గళంగా మార్చి ముఖ్యంగా చిరంజీవి గారి గళంతో పలికించడం అనేది అద్భుతంగా ఉంది. అయితే రంగమార్తాండ పైన మనం జస్ట్ టైటిల్ చూసాం, రామకృష్ణ గారు అని, బ్రహ్మానందం గారని, ప్రకాష్ రాజు అని చెప్పేసి వీళ్ళకి తీసి పక్కన పెడితే పక్కన ఇప్పుడు చిరంజీవి గారు వాయిస్, ఈ రెండింటిని చూస్తే నిజంగానే ఒక రంగమార్తాండ సినిమా పైన మీకు కొంత హైప్ క్రియేట్ అవుతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు రంగమార్తాండ అంటే కృష్ణంజీ గారు రంగమార్తాండ చేస్తారని తెలుసు, కానీ అది పెద్దగా వెళ్ళలేదు జనంలోకి. చిరంజీవి గారు దానికి వాయిస్ ఇచ్చారంటే రంగమార్తాండలో ఏదో ఉంది అనే ఒక భావన క్రియేట్ అయింది. మార్తాండు అంటే ఎవరు? సూర్యుడు. మరి రంగమార్తాండ అంటే నటన అనే ప్రకాశవంతంగా వెలిగించిన వాడు అనే అర్థంతో ఈ టైటిల్ అయితే ఉంది. మరి దీంట్లో మరి శివగామి రమ్యకృష్ణ గారి పాత్ర కూడా అద్భుతంగా ఉండి ఉండొచ్చు, అలాగే ప్రకాశరాజ్ పాత్ర కానీ, బ్రహ్మానంద కానీ మంచి మంచి నటులంతా ఉన్నారు. కానీ చిరంజీవి గారు ఎప్పుడైతే ఆ వాయిస్ వచ్చిందో దీనికి ఒక హైప్ అనేది క్రియేట్ అయింది ఈ సినిమాకి. దీంట్లో ఏదో ఉంది. పైగా కృష్ణంశి గారు చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్నారు. మంచి దర్శకుడు వర్మ స్కూల్ నుంచి వచ్చినా కానీ ఆయనకంటూ గులాబీ కానీ ఆ నిన్నే పెళ్ళాడితే కానీ ఇలాంటి ఎన్నో హిట్లు ఉన్నాయి. అంతఃపురం సినిమా కానీ అలాంటి కృష్ణంశి గారు చాలా కాలం తర్వాత సినిమా చేస్తారంటే ఖచ్చితంగా ఏదో ఉండి తీరుతుంది అనే నమ్మకం అయితే అందరిలోనే ఉంది. కృష్ణవంశీ గారు సినిమా అనగానే మనకు బాగా గుర్తొచ్చేదంటే చాలా పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు, చాలామంది ఆర్టిస్టులు దీంట్లో ఉంటుంటారు. కానీ దీనికి ఏదో కొద్ది విభిన్నంగా ఉన్నట్టుగా ట్రైలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రమ్యకృష్ణ గారి ఫోటో, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇప్పుడు చిరంజీవి గారు వాయిస్. సో అదే కోవలో వస్తుందంటారు, నిజంగా ప్యాడింగ్ తగ్గించి ఉంటుంటారంటారు? లేదండి, కృష్ణవంశీ గారు ప్యాడింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన పాత్ర తగ్గినట్లు ఎంచుకుంటారు. ముఖ్యంగా ప్రకాష్ రాజు గారితో ఆయనకి మంచి ట్యూనింగ్ ఉంది. ఖడ్గం సినిమాలో ప్రకాష్ రాజు పాత్రను తీసుకోండి మీరు, లేదా అంతఃపురంలో పాత్రను తీసుకోండి, ఆ ట్యూనింగ్ ఉంది. దీంట్లో ప్రకాష్ రాజుని హైలైట్ చేసుకుని మెయిన్ లీడ్గా తీసుకున్నారంటే మళ్ళీ ఏదో అద్భుతాలు చేయబోతున్నారు. ఆయన సబ్జెక్టులన్నీ ఒక వినూత్నంగా ఉంటాయండి. ఏ సినిమా తీసుకున్నా మీరు, సింధూరం తీసుకున్నా కానీ, మొన్నటి వరకు వచ్చిన సినిమాలు తీసుకున్నా కానీ, ఆ కమర్షియల్ ఆస్పెక్ట్తో పాటు ఒక ఏదో కొత్తదనం చూపించాలని తపన పడుతూ ఉంటాడు ఆయన. అందుకని వర్మ స్కూల్లో మొదటి బెంచ్ స్టూడెంట్గా మనం కృష్ణవంశీని చెప్పుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి రంగమార్తాండ గురించి ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా అంటే అసలు చిరంజీవి గారి వాయిస్ ఎందుకు పెట్టారో, లేకపోతే సినిమా స్టార్టింగ్లో ఉంటుందా, మరి ఎక్కడ ఉంటుంది, అది ఏ సందర్భంలో వస్తుంది అనేది చూడాలి. నేను కూడా స్టార్టింగ్లోనే ఈ వాయిస్తో ఉండొచ్చామనుకుంటున్నాను నేను.
అదే అండి. ఓకే, సో చూద్దాం సార్. సో ఇదండి రంగమార్తాండ గురించి. ఒక మంచి హైప్నైతే క్రియేట్ అయింది, అది చిరంజీవి వాయిస్ వల్ల. అది ఇంకా అంచెలంచెలు ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. థ్యాంక్ యూ.